नेल्लूरु जिल्ला विडवलूरु मंडलं वावील ग्राम पंचायतीलो प्रति अडुगु प्रजल कोसं रेंडो विडत कार्यक्रमानी नियोजकवर्ग इंचार्जी पोलंरेड्डी दिनेश रेड्डी प्रारंभिंचारु. ग्रामानिकी विच्चेसिन दिनेश रेड्डीकी मंडल नायकुलु कार्यकर्तलु प्रजलु घनस्वागतं पलिकारु. ग्रामंलोनि प्रति वीधिकी दिनेश रेड्डी वेल्ली चंद्रबाबु अक्रम अरेस्टुनि प्रजलकु विवरिस्तू मेमु सैतं बाबु कोसं करपत्रालनु अंदजेशारु. ई संदर्भंगा दिनेश रेड्डी मात्लाडारु. वैसीपी प्रभुत्वं वच्ची 4.5 ఏళ్లైనా नियोजकवर्गंलो अभिवृद्धि एमी लेदन्नारु. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కోవూర్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏటూరి హరిరెడ్డి మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం రెండో విడత రెండో రోజున ఈ రోజున బావిల గ్రామానికి వచ్చేసి గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలానే ఆ రోజున ఎంపీటీసీ సభ్యులుగా ఉన్న శ్రీ హరిరెడ్డి గారి ఆధ్వర్యంలో వావిల్ల గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం ఆ రోజు జరిగిన అభివృద్ధి తప్ప గంపడు మట్టి కూడా వేయలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని చెప్పి ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా వాపోతున్నారు. మెయిన్ రోడ్డు చూస్తే ఇవాళ గ్రామంలో మెయిన్ రోడ్డు చూస్తే మొత్తం కూడా గుంతలమయం. నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కనిపించట్లేదా మీకు ఈ రోడ్లు, ఈ గుంతలు కనిపించట్లేదా? ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళు వాడుకున్న ఏదైతే ఇంటి అవసరాల కోసం వాడుకున్న నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇవాళ కాలువలు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమీ ఒరగదీయలేదు ఈ గ్రామానికి అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముక్త కట్టంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు జరగబోయే లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళకి జరిగే లబ్ధి గురించి చెప్పబోతున్నాము, చెప్తున్నాము. అలానే అక్రమంగా నారా చంద్రరెడ్డి గారిని అరెస్ట్ చేసిన దానికి మేము సైతం బాబు కోసం అని చెప్పి బాబుతో నేను అనే పత్రాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తూ బాబు గారికి జరిగిన అన్యాయాన్ని గురించి వాళ్ళకందరికీ వివరిస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ వాపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యకి. ఇవాళ మేమందరం కూడా బాబుకు అండగా నిలుస్తాము. కోట్ల రూపాయలు అని ఇవాళ తెలియజేస్తూ మేమందరం కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మంత్రులకి అందరూ కూడా తగిన బుద్ధి ఓట్ల రూపాన్ని చెప్పబోతున్నారు. అలానే మా నాయకుడికి బయట రాగానే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్గా నిలబడుతున్నారు ప్రజలందరూ కూడా అని ఈ సందర్భంగా ప్రజలందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఇవాళ ప్రజలందరికీ మేము వాళ్ళకి వాళ్ళు మా దగ్గరకు చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా మేము రాసుకున్నాము. తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతూ అమరావతిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు మళ్ళీ కూడా ప్రమాణ స్వీకారం చేపట్టబోతున్నారని, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరబోతుందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన మండల నాయకులకి, అలానే ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన జనసేన మండల నాయకులు శ్రీనాథ్ గారికి ఆయనతో పాటు ఇతర జనసేన నాయకులు అందరూ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరితో కలిసి ఇంక మీదుగా తెలుగుదేశం పార్టీ మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి మా ప్రజాప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన వావిల్ల గ్రామ సర్పంచ్ అయిన హరిరెడ్డి గారికి, అలానే మండల నాయకులకి, ఇతర గ్రామాల నుంచి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన ఇతర నాయకులకి, అలానే జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నేను విడలూరు మండల జనసేన పార్టీ మండలా తీసుకుంది. ఈరోజు మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2024లో టీడీపీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పనిచేసి అన్ని కార్యక్రమాల్లో కూడా మేము కూడా పాల్పంచుకొని వాళ్ళ కార్యక్రమాల్లో మా కార్యక్రమాలు కానీ జనసేన కార్యక్రమాలు కానీ టీడీపీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా కలిసి పనిచేసి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ గవర్నమెంట్ని స్థాపించే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
బంగ్లా మధ్యాక స్కూల్ పిల్లకాయలు వస్తారు, బ్యాంకింగ్ వస్తారు, ఊళ్ళో చుట్టాలు వస్తారు. ఎవరైనా ఇదిగా అనుకుంటా పోతారు, వాళ్ళ గ్రామం లేదబ్బా అని. నేను బాధపడుతున్నాను, సర్పంచ్ కొంత మేము చేయమంటారు. నన్ను నా దగ్గర నిధులేం లేపాయి, ఒక్క పైసా రాపాయా. వచ్చిన లైట్కి నీళ్ళు ఇచ్చి ఇంట్లో తీసి పెడుతున్నాను. ఈ విధంగా మనం ఏం చేయగలిసి గవర్నమెంట్ వచ్చిన పంచాయతీ నిధులు అంటే ఏదో కొంతనా సైడ్ కావాలని కట్టే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మా ప్రభుత్వం వస్తే పెద్ద అబ్బాయి గెలిస్తే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు. కొన్ని అందరూ పాపం ఇబ్బంది పడతాం, ఇల్లు లేక స్థలాలు లేక రోడ్లు కొన్ని ఆగిపోయి, కొన్ని కరెంట్ సంబంధాలు లేక లైట్ ఎలక్ట్రానిక్ ఇవన్నీ పూర్తి చేస్తారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.